ఇవాల్టి వీడియోలో మనం గ్రీన్ హౌస్ల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనము గ్రీన్ హౌస్ యొక్క డెఫినేషన్, గ్రీన్ హౌస్ యొక్క వర్కింగ్ మెథడ్ ఆర్ వర్కింగ్ ప్రిన్సిపల్, ఇంకా గ్రీన్ హౌస్ రకాలు అంటే వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ల గురించి తెలుసుకుందాం. సో ముందుగా మనం గ్రీన్ హౌస్ నిర్వచనం చూద్దాం, అంటే డెఫినేషన్ ఆఫ్ గ్రీన్ హౌస్. గ్రీన్ హౌస్ నిర్వచనం ఎలా ఇచ్చారు? ఏ గ్రీన్ హౌస్ ఈజ్ ఎ ఫ్రేమ్డ్ ఆర్ అన్ ఇన్ఫ్లేటెడ్ స్ట్రక్చర్ కవర్డ్ విత్ ఏ ట్రాన్స్పరెంట్ ఆర్ ట్రాన్స్లెంట్ మెటీరియల్ ఇన్ విచ్ క్రాప్స్ కుడ్ బి గ్రోన్ అండర్ ద కండిషన్స్ ఆఫ్ అట్లీస్ట్ పార్షియలీ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. అంటే ఏమంటున్నాం ఇక్కడ, గ్రీన్ హౌస్ అనేది ఒక ఫ్రేమ్డ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ని ఏం చేస్తున్నాం మనం, ట్రాన్స్పరెంట్ లేదంటే ట్రాన్స్లెంట్ మెటీరియల్ తోటి కవర్ చేస్తున్నాం. ఇలా కవర్ చేయడం వల్ల ఏమవుతుందండి, మనకు ఆ మొక్కలకు కావాల్సిన వాతావరణాన్ని ఆ స్ట్రక్చర్లో మనం నియంత్రించుకోవచ్చు. లేకపోతే మొక్కలకు కావాల్సిన వాతావరణాన్ని నియంత్రించుకుంటూ ఆ మొక్కలను ఆ స్ట్రక్చర్లో మనం పెంచుకోవచ్చు. ఇలాంటి ఒక స్ట్రక్చర్ని మనము గ్రీన్ హౌస్ అని పిలుచుకుంటాం. నెక్స్ట్, గ్రీన్ హౌస్లో ఎలా పనిచేస్తాం? సో మనందరికీ తెలుసు, భూమి చుట్టూ ఒక పొర అనేది ఉంటుంది, అంటే ఒక లేయర్ ఉంది. ఈ పొర ఏం చేస్తుంది, సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు, అంటే అల్ట్రా వయలెట్ రేస్ కానీ లేకపోతే ఇన్ఫ్రారెడ్ రేస్, ఇలాంటి అతినీల లోహిత కిరణాలు అంటే మానవులకు హాని కలిగించే కిరణాలను ఈ పొర ఏం చేస్తుంది, అక్కడనే అడ్డుకొని మానవులకు హాని కలిగించని కిరణాలను భూమి మీద పంపిస్తుంది. మనందరికీ తెలుసు, కిరణాలను అంటే లైట్ ని వేవ్లెంగ్త్ లో కొలుస్తాం. కాబట్టి ఇలా వచ్చే కిరణాలు, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఏ ఫార్మేట్ లో ఉంటున్నాయి, షార్ట్ వేవ్లెంగ్త్ లో ఉంటున్నాయి. ఇవి ఎప్పుడైతే భూమిని తాకుతున్నాయో అప్పుడు ఏమవుతుంది, ఈ కిరణాలు షార్ట్ వేవ్లెంగ్త్ నుంచి లాంగ్ వేవ్లెంగ్త్ లో మారుతాయి, అంటే వాటి యొక్క వేవ్లెంగ్త్ అనేది పెరుగుతుంది. ఇలా లాంగ్ వేవ్లెంగ్త్ లాగా మారిన కిరణాలు మళ్ళీ అంతరిక్షంలోకి వెళ్తుంది. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ వాహనాలు యంత్రాలు వాడడం వల్ల ఏమవుతుంది, కార్బన్ గ్యాసెస్ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం వీటికి ఇంకో పేరు. ఈ కార్బన్ గ్యాసెస్ మనము ఎక్కువ ఈ కార్బన్ గ్యాసెస్ ని రిలీజ్ చేస్తున్నాం. ఈ రిలీజ్ అయిన కార్బన్ గ్యాసెస్ ఏమవుతున్నాయి, భూమి చుట్టూ ఒక పొరలాగా ఏర్పడుతుంది. ఈ పొర ఏం చేస్తుంది, సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలు ఈ పొర నుంచి పెనిట్రేట్ అయ్యి భూమి మీద పడతాయి. కానీ ఎప్పుడైతే భూమి మీద పడ్డ వెంటనే ఏమవుతుంది, ఈ షార్ట్ వేవ్ లెంత్ లో ఉన్న సూర్యకిరణాలు లాంగ్ వేవ్ లెంత్ లోకి మారుతున్నాయి. ఇలా లాంగ్ వేవ్ లెంత్ లోకి మారిన సూర్యకిరణాలకు ఏమవుతుంది అంటే, ఆ కిరణాలు ఈ పొర నుంచి పెనిట్రేట్ అయ్యే కెపాసిటీ తగ్గిపోతుంది. అండ్ లేకపోతే ఈ లాంగ్ వేవ్ లెంత్ ఫార్మాట్ లో ఉన్న కిరణాలకు ఈ పొర నుంచి బయటికి వెళ్ళే కెపాసిటీ ఉండదు. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ కిరణాలు ఈ పొరను తాకుతుందో అప్పుడు మళ్ళీ అవి తిరిగి భూమి మీదకి వస్తున్నాయి. ఇలా రావడం వల్ల ఏమవుతుంది, భూమి యొక్క ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్ అనేది పెరుగుతుంది. దీన్ని మనము గ్లోబల్ వార్మింగ్ అని పిలుచుకుంటున్నాం. ఈ ప్రక్రియను మొత్తం కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని పిలుచుకోవచ్చు. ఇదే సిద్ధాంతాన్ని ఉపయోగించుకుంటూ మనము మొక్కలకు కావాల్సిన వాతావరణాన్ని నియంత్రించుకోవచ్చు. ఈ ప్రక్రియ సహజంగా మనము చలి ప్రదేశాల్లో ఉండే చోట వాడుకోవచ్చు. ఎందుకంటే చలి ప్రదేశాల్లో మనకి ఏంటిది, మొక్కలకు కావాల్సిన ఉష్ణోగ్రతను పెంచుకోవాలి. కాబట్టి ఈ ప్రక్రియను ఉపయోగించుకుంటూ మనము ఆ గ్రీన్ హౌస్ లోపల ఉష్ణోగ్రతను పెంచుకోవచ్చు. ఇది గ్రీన్ హౌస్ యొక్క సిద్ధాంతం. తర్వాత మనము గ్రీన్ హౌస్ యొక్క వర్గీకరణ తెలుసుకుందాం, అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రీన్ హౌసెస్. క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రీన్ హౌస్లను మనము కొన్ని విభాగాలు చేసుకున్నాము. అందులో మొదటిది వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ బేస్డ్ ఆన్ షేప్, రెండవది క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ బేస్డ్ ఆన్ యూటిలిటీ, మూడవది క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ బేస్డ్ ఆన్ కన్స్ట్రక్షన్, ఇంకా క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ బేస్డ్ ఆన్ కవరింగ్ మెటీరియల్స్. ఈ నాలుగు విభాగాలుగా మనము గ్రీన్ హౌస్లను క్లాసిఫై చేసుకున్నాం. ఇవి నాలుగు ముఖ్యమైనవి. ఇంకా వీటికి అదనంగా మనము ఖర్చుని బట్టి అంటే కాస్ట్ని బట్టి కూడా గ్రీన్ హౌస్ ని క్లాసిఫై చేసుకున్నాం. దాన్ని క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ బేస్డ్ ఆన్ కాస్ట్ అని పిలుచుకుంటాం. ఈ ఐదు మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రీన్ హౌసెస్. ఇందులో మనం ముందుగా గ్రీన్ హౌస్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ షేప్ గురించి తెలుసుకుందాం. బేస్డ్ ఆన్ షేప్ అంటున్నాం అంటే ఆకారాన్ని బట్టి, గ్రీన్ హౌస్ ఉన్న ఆకారాన్ని బట్టి మనము దాన్ని క్లాసిఫై చేసుకుంటున్నాం. ఇందులో ముందుగా వచ్చేది మనకు లీన్ టు టైప్ అని చెప్పుకుంటాం. లీన్ టు టైప్ అంటే ఏంటిది, ఈ గ్రీన్ హౌస్ లో మనం ఎలా నిర్మించుకుంటామంటే, ఏదైనా నిర్మించబడి ఉన్న ఒక భవనాన్ని ఉపయోగించుకుంటాం. అంటే ఆల్రెడీ నిర్మించబడి ఉన్న భవనం యొక్క గోడను ఉపయోగించుకొని ఆ గోడకు మనము గ్రీన్ హౌస్ లను నిర్మించుకుంటాం. ఇలా ఇక్కడ చూడండి, మనం చిత్రంలో చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక భవనం ఉంది. ఈ భవనం యొక్క గోడను అంటే ఈ గోడను ఉపయోగించుకుని మనం చేస్తున్నాం, దానికి ఆనుకున్నట్టు
అంటే ఆ గోడను ఉపయోగించుకుంటూ మనము గ్రీన్ హౌస్ ని నిర్మించుకుంటున్నాం. అందుకే ఇక్కడ ఏమవుతుంది, ఈ గ్రీన్ హౌస్ ఈ గోడ పైన వాలినట్టు ఉంటుంది. అందుకే వీటికి మనము లీన్ టు టైప్ గ్రీన్ హౌస్ అని పిలుచుకోవడం జరుగుతుంది. ఇది మనకు కొద్దిగా ఖర్చును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. రెండవది వచ్చేసి ఈవెన్ స్పాన్ టైప్ గ్రీన్ హౌస్. ఈవెన్ స్పాన్ టైప్ గ్రీన్ హౌస్, ఇక్కడ స్పాన్ అంటే మనకు వచ్చేసి వెడల్పు, అంటే గ్రీన్ హౌస్ యొక్క వెడల్పు. ఈవెన్ స్పాన్ టైప్ గ్రీన్ హౌస్ ఏంటి అంటే, గ్రీన్ హౌస్ ల మధ్య భాగాల నుంచి ఇరువైపుల మనం కొలిచినప్పుడు సమానమైన వెడల్పు ఉంటుంది. అలాంటి గ్రీన్ హౌస్ లను మనము ఈవెన్ స్పాన్ టైప్ గ్రీన్ హౌస్ అని పిలుచుకోవచ్చు. అయితే నేను గ్రీన్ హౌస్ అనుకుందాం, ఈ గ్రీన్ హౌస్ మధ్య భాగాల నుంచి ఏం చేస్తున్నా నేను, ఇరువైపుల అంటే రెండు పక్కలకు, ఇటు పక్కన ఇటు పక్కన రెండు వైపుల కూడా వెడల్పు అంటే దాని యొక్క పొడవును కొలిచినట్లయితే సమానంగా ఉండాలి. అంటే ఇలా రెండు వైపుల కొలిచినప్పుడు సమానమైన వెడల్పు వస్తే అలాంటి గ్రీన్ హౌస్ లను మనము ఈవెన్ స్పాన్ టైప్ గ్రీన్ హౌస్ అని పిలుచుకుంటాం. ఈవెన్ స్పాన్ టైప్ గ్రీన్ హౌస్ లు ఎక్కువగా సమాంతరమైన నేలను నిర్మించడానికి సులభంగా ఉంటుంది. సాధారణంగా వీటి యొక్క వెడల్పు అనేది 5 మీటర్ల నుంచి 9 మీటర్ల వరకు ఉంటుంది, పొడవు వచ్చేసి 24 మీటర్ల వరకు ఉంటుంది, ఇంకా వీటి ఎత్తు 2.5 నుంచి 4.3 మీటర్ల వరకు ఉంటుంది. అంటే ఈవెన్ స్పాన్ టైప్ గ్రీన్ హౌస్ల వెడల్పు 5 నుంచి 9 మీటర్ల వరకు ఉంటుంది, వాటి యొక్క పొడవు 24 మీటర్ల వరకు ఉంటుంది, ఇంకా వాటి యొక్క వెడల్పు 2.5 నుంచి 4.3 మీటర్ల వరకు ఉంటుంది. ఇది ఈవెన్ స్పాన్ టైప్ గ్రీన్ హౌస్లు. ఇప్పుడు మనము తర్వాత మనం తెలుసుకునేది అన్ఈవెన్ స్పాన్ టైప్ గ్రీన్ హౌస్లు. అన్ఈవెన్ స్పాన్ టైప్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఈవెన్ స్పాన్ టైప్ గ్రీన్ హౌస్ అంటే ఏమనుకున్నాం, మధ్య గ్రీన్ హౌస్ మధ్య భాగాల నుంచి ఇరువైపులకు పోల్చినప్పుడు సమానమైన వెడల్పు వస్తే అలాంటి గ్రీన్ హౌస్ లను మనము ఈవెన్ స్పాన్ టైప్ గ్రీన్ హౌస్ అనుకున్నాం. ఇక్కడ అన్ఈవెన్ స్పాన్ అంటే ఏంటి, ఈ గ్రీన్ హౌస్ మధ్య భాగాల నుంచి కొలిచినప్పుడు ఇరుపక్కల సమానమైన వెడల్పు రాదు, అంటే సమానమైన దూరం ఉండదు. అలాంటి గ్రీన్ హౌస్ లను మనము అన్ఈవెన్ స్పాన్ టైప్ గ్రీన్ హౌస్ అని పిలుచుకుంటాం. సో చిత్రపటంలో చూసినట్లయితే ఇది మనకు ఉన్న గ్రీన్ హౌస్ అనుకోండి, ఈ గ్రీన్ హౌస్ మధ్య భాగాల నుంచి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒకవైపు ఎక్కువ పొడవు వస్తుంది, ఇంకో వైపు తక్కువ పొడవు వస్తుంది. గ్రీన్ హౌస్ మధ్య భాగాలను కొలిచినప్పుడు మనకు ఇరువైపుల పొడవు సమానంగా ఉండట్లేదు. అలాంటి గ్రీన్ హౌస్ లను మనం అన్ఈవెన్ స్పాన్ టైప్ గ్రీన్ హౌస్ అని పిలుచుకుంటాం. ఈ అన్ఈవెన్ స్పాన్ టైప్ గ్రీన్ హౌస్ లను మనం ఎక్కువగా కొండ ప్రాంతాలలో అంటే గుట్టలు లేదంటే వాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో మనము నిర్మించుకుంటాం. ఎందుకంటే ఇలాంటి ఆకారం మనకు అక్కడ నిర్మించుకోవడానికి సులభంగా ఉంటుంది. అందుకే దాన్ని అన్ఈవెన్ స్పాన్ టైప్ గ్రీన్ హౌస్ లను మనము ఎక్కువ కొండలలో అంటే వాల్ ప్రదేశాలలో నిర్మించుకుంటాం. నాలుగవది మనం చదువుకునేది ఏంటి అంటే రిడ్జ్ అండ్ ఫరో టైప్ గ్రీన్ హౌస్. రిడ్జ్ అండ్ ఫరో టైప్ గ్రీన్ హౌస్. సో ఈ రిడ్జ్ అండ్ ఫరో టైప్ గ్రీన్ హౌస్ అంటే ఏంటి, రెండు లేదా అంతకంటే ఎక్కువ ఏ టైప్ గ్రీన్ హౌస్లు లేకపోతే ఈవెన్ స్పాన్ టైప్ గ్రీన్ హౌస్లు, రెండు లేకపోతే అంతకంటే ఎక్కువ ఏ టైప్ గ్రీన్ హౌస్లు లేకపోతే ఈవెన్ స్పాన్ టైప్ గ్రీన్ హౌస్లను మనము పక్క పక్క నిర్మించుకున్నప్పుడు ఇలా నిర్మించడం వల్ల మనకు ఈ ఆకారంలో రిడ్జెస్ మరియు ఫరోస్ ఏర్పడతాయి. అందుకే ఇలాంటి ఆకారాన్ని మనము రిడ్జ్ అండ్ ఫరో టైప్ గ్రీన్ హౌస్ అని పిలుచుకోవడం జరుగుతుంది. ఈ ఫరోలలో మనం ఏం చేస్తామంటే ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటాం, దాన్ని ఏమని పిలుచుకుంటాము అంటే ఈవ్ అని పిలుచుకుంటాం. ఎందుకు అంటే ఇలాంటి గ్రీన్ హౌస్లలో వర్షం పడ్డప్పుడు లేదంటే మంచు పడ్డప్పుడు ఏమవుతుంది, ఆ వర్షపు నీరును మంచుపు నీరును మనము గ్రీన్ హౌస్ల నుంచి తొలగించాలి, అంటే గ్రీన్ హౌస్ల పైన నుంచి తొలగించాలి. అలా తొలగించడానికి మనము ఒక ఆకారాన్ని ఏర్పాటు చేసుకుంటాం, ఆ ఆకారాన్ని మనము ఈవ్ అని పిలుచుకుంటాం. ఈ ఈవ్ ఏం చేస్తుంది అంటే ఒక గ్రీన్ హౌస్ల పైన పడ్డ మంచు నీరును లేదా వర్షపు నీరును కలెక్ట్ చేసి ఒక పక్కలకు పంపిస్తుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకు గ్రీన్ హౌస్ల పైన బరువు అనేది తగ్గించుకోవచ్చు, దానివల్ల అవి ఎక్కువ రోజులు మనకు ఉపయోగంలో ఉంటాయి. ఒకవేళ గ్రీన్ హౌస్ల పైన బరువు పెరిగినప్పుడు మనం పైన వాడే కవరింగ్ మెటీరియల్ కానీ లేదంటే ఆ నిర్మాణం కానీ దెబ్బతినే అవకాశం ఉంటుంది, దానివల్ల మనకు గ్రీన్ హౌస్ని సరిగా ఉపయోగించుకోలేకపోవచ్చు. అందుకే అలాంటి నష్టాలను తొలగించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం, ఈ ఈవ్స్ని నిర్మించుకుంటున్నాం. గ్రీన్ హౌస్ పైన పడ్డ మంచుని కానీ లేదా వర్షపు నీరుని మనం తొలగించుకొని మన గ్రీన్ హౌస్ను రక్షించుకోవచ్చు. ఇది రిడ్జ్ అండ్ ఫరో టైప్ గ్రీన్ హౌస్. తర్వాత మనము ఐదవది సా టూత్ టైప్ గ్రీన్ హౌస్ అని పిలుచుకుంటాం. సా టూత్ టైప్, ఇక్కడ మన పేర్లోనే ఉంది, సా టూత్ టైప్ అంటే రంపపు పండ్లు. మనకు
రంపపు పండ్లు చూడడానికి ఎలా కనిపిస్తాయో ఆ మాదిరిగా ఈ గ్రీన్ హౌస్ లు కనిపిస్తాయి. అందుకే వీటిని సా టూత్ టైప్ గ్రీన్ హౌస్ అని పిలుచుకుంటాం. ఈ గ్రీన్ హౌస్ లో ఏమవుతుందంటే, మనకు నార్మల్ గా కవరింగ్ చేస్తున్నప్పుడు కొద్దిగా ఖాళీ ప్రదేశాన్ని వదిలిపెడతాం, అంటే కవరింగ్ చేసినప్పుడు పైన కొద్దిగా ఖాళీ స్థలాన్ని వదిలిపెడతాం. ఈ ఖాళీ స్థలాన్ని ఎందుకు వదిలిపెడతాం అంటే, మనం గ్రీన్ హౌస్ లోపల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఏమవుతుంది, గాలి యొక్క ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. ఆ గాలి యొక్క ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆ గాలి తక్కువ బరువు ఉండడం వల్ల పైకి వెళ్తూ ఉంటుంది. ఇలా పైకి వెళ్ళిన గాలి ఈ ఖాళీ స్థలాన్ని నుంచి గ్రీన్ హౌస్ లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతుంది. ఇలా బయటకు వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, మనకు గ్రీన్ హౌస్ లోపల ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు. అంటే ప్రకృతి సహజంగా గ్రీన్ హౌస్ లోపల ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు. ఇలా తగ్గించుకోవడం వల్ల మనకు గ్రీన్ హౌస్ లలో ఉష్ణోగ్రత తగ్గించే ఖర్చు కొద్ది వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది ప్రకృతి సహజంగా జరుగుతుంది. ఇలాంటి గ్రీన్ హౌస్ లను మనము భారతదేశంలో ఎక్కువగా చూస్తాం. తర్వాత మనం తెలుసుకునేది క్వాంటిసన్ టైప్ గ్రీన్ హౌస్ ల గురించి. ఈ గ్రీన్ హౌస్ లను పూర్తిగా పైపులతోటి లేదా ట్రస్సెస్ తోటి నిర్మించబడి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, మనకు ఈ గ్రీన్ హౌస్ నిర్మాణానికి అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. కవరింగ్ షీట్స్ తోటి కప్పబడి ఉంటుంది కాబట్టి ఇవి తేలికగా ఉంటాయి, ఇంకా ఖర్చు తక్కువగా ఉంటుంది. ఇలాగే ఇందులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గ్రీన్ హౌస్ లను నిర్మించినప్పుడు మనం ఒక గ్రీన్ హౌస్ ఇంకొక గ్రీన్ హౌస్ తోటి ఇంటర్లాక్ అవుతుంది. రెండు గ్రీన్ హౌస్ మధ్యలో ఉన్న ప్రదేశాన్ని కూడా మనం వాడుకోవచ్చు. దీనివల్ల మనకు భూమి అనేది వృధా కాదు. ఇలాంటి గ్రీన్ హౌస్ లను మనం ఇంటర్ లాకింగ్ క్వాంటిసన్ టైప్ గ్రీన్ హౌస్ అని పిలుచుకుంటాం. ఇంటర్ లాకింగ్ క్వాంటిసన్ టైప్ గ్రీన్ హౌస్ అని పిలుచుకుంటాం. ఇది వచ్చేసి మనకు గ్రీన్ హౌస్ యొక్క వర్గీకరణ ఆకారాన్ని బట్టి, అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ బేస్డ్ ఆన్ షేప్. రెండవ వర్గీకరణ వచ్చేసి గ్రీన్ హౌస్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ యూటిలిటీ. అంటే మనము గ్రీన్ హౌస్ లను ఎందుకు వాడుకుంటాం, మనం దాన్ని ఉపయోగిస్తున్న పద్ధతిని బట్టి కూడా గ్రీన్ హౌస్ లను క్లాసిఫై చేసుకున్నాం. ఇందులో రెండు రకాలుగా వర్గీకరించుకున్నాం. మొదటిది వచ్చేసి యాక్టివ్ హీటింగ్, అంటే గ్రీన్ హౌస్ లను వేడి చేయడానికి ఉపయోగించుకుంటే, అంటే ఉష్ణోగ్రతను పెంచడానికి ఉపయోగించుకుంటే అలాంటి గ్రీన్ హౌస్ లను మనము గ్రీన్ హౌసెస్ ఫర్ యాక్టివ్ హీటింగ్ అని పిలుచుకోవచ్చు. లేదు గ్రీన్ హౌస్ లను లోపల ఉన్న ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి మనం ఉపయోగించుకుంటే అలాంటి గ్రీన్ హౌస్ లను మనం గ్రీన్ హౌసెస్ ఫర్ యాక్టివ్ కూలింగ్ అని పిలుచుకోవచ్చు. అంటే గ్రీన్ హౌస్ లో ఉన్న ఉష్ణోగ్రతను పెంచాలి, అప్పుడు ఏం చేయాలి, మనం వాటిని హీట్ చేయాలి, అంటే లోపల హీటింగ్ చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకు గ్రీన్ హౌస్ లలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే వాటిని ఏమని పిలుచుకుంటాం, గ్రీన్ హౌసెస్ ఫర్ యాక్టివ్ హీటింగ్ అని పిలుచుకుంటాం. లేదు గ్రీన్ హౌస్ లలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి, మనము ఆ ఉష్ణోగ్రతను తగ్గించుకోవాలి, అంటే అక్కడ కూల్ చేయాలి. అందుకే మనం ఏం చేస్తాం, అక్కడ కూలింగ్ చేస్తాం. అందుకే ఆ గ్రీన్ హౌస్ ఏమని పిలుచుకుంటాం, మనం గ్రీన్ హౌసెస్ ఫర్ యాక్టివ్ కూలింగ్ అని పిలుచుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు గ్రీన్ హౌస్ ల వర్గీకరణ బేస్డ్ ఆన్ యూటిలిటీ, అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ బేస్డ్ ఆన్ యూటిలిటీ, లేకపోతే గ్రీన్ హౌస్ ల వర్గీకరణ ఉపయోగాన్ని బట్టి. మూడవ వర్గీకరణ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రీన్ హౌసెస్ బేస్డ్ ఆన్ కన్స్ట్రక్షన్, అంటే నిర్మాణం బట్టి. నిర్మాణాన్ని బట్టి కూడా మనము గ్రీన్ హౌస్ లను వర్గీకరించుకున్నాం. అంటే ఇక్కడ ఏంటిది, గ్రీన్ హౌస్ నిర్మాణం ఎలా చేస్తున్నాం, అంటే గ్రీన్ హౌస్ నిర్మాణం ఏ పరికరాలను ఉపయోగించుకొని చేస్తున్నాం, దాన్ని బట్టి మనం గ్రీన్ హౌస్ లను వర్గీకరించుకున్నాం. ఇలా గ్రీన్ హౌస్ లను మూడు రకాలుగా వర్గీకరించుకున్నాం. ముందుగా వచ్చేసి వుడెన్ ఫ్రేమ్డ్ గ్రీన్ హౌస్, వుడెన్ ఫ్రేమ్డ్ గ్రీన్ హౌస్. రెండవది వచ్చేసి పైప్ ఫ్రేమ్ గ్రీన్ హౌస్. మూడవది వచ్చేసి ట్రస్ ఫ్రేమ్ గ్రీన్ హౌస్. అంటే మనం గ్రీన్ హౌస్ నిర్మాణానికి పూర్తిగా వుడ్ని వాడుతుంటే, కొయ్యలను చెక్కలను వాడితే ఆ గ్రీన్ హౌస్ మనము వుడెన్ ఫ్రేమ్ గ్రీన్ హౌస్ అని పిలుచుకుంటాం. లేదు గ్రీన్ హౌస్ నిర్మాణానికి పైపులను వాడుకున్నాం అనుకోండి, అలాంటి గ్రీన్ హౌస్ లను మనము పైప్ ఫ్రేమ్ గ్రీన్ హౌస్ అని పిలుచుకుంటాం. ఒకవేళ ట్రస్ ని వాడితే అలాంటి గ్రీన్ హౌస్ లను మనం ట్రస్ ఫ్రేమ్ గ్రీన్ హౌస్ అని పిలుచుకుంటాం. వుడెన్ ఫ్రేమ్డ్ గ్రీన్ హౌస్ ల యొక్క పొడవు 6 మీటర్ల వరకు ఉంటుంది, పైప్ ఫ్రేమ్ గ్రీన్ హౌస్ ల పొడవు 12 మీటర్ల వరకు ఉంటుంది, ఇంకా ట్రస్ ఫ్రేమ్డ్ గ్రీన్ హౌస్ ల పొడవు 15 మీటర్ల వరకు ఉంటుంది. అంటే 6 మీటర్ల కన్నా ఎక్కువ కనుక గ్రీన్ హౌస్ పొడవు ఉంటే అప్పుడు మనం అక్కడ వుడ్ ను వాడలేము, పైప్ లను వాడుకోవాల్సి వస్తుంది. ఒకవేళ గ్రీన్ హౌస్ ల పొడవు 12 మీటర్ల కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ట్రస్ లను వాడుకొని మనం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 12 మీటర్ల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు పైపులను వాడితే ఆ గ్రీన్ హౌస్ లు దృఢంగా ఉంటావు. ఇప్పుడు మనము గ్రీన్ హౌస్ ల వర్గీకరణ లో నాలుగో భాగం చూద్దాం. ఈ నాలుగో భాగం ఏంటిది, గ్రీన్ హౌస్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ కవరింగ్ మెటీరియల్స్. అంటే ఏంటి, దాని అర్థం మనం పైకప్పు ఉపయోగిస్తున్న పరికరాలను బట్టి గ్రీన్ హౌస్ లను వర్గీకరించుకున్నాం. ఇలా పైకప్పును ఉపయోగిస్తు అంటే మనము
ఇలా మనం పైకప్పు ఉపయోగించిన పదార్థాన్ని ఉపయోగించి కూడా మనం గ్రీన్హౌస్లను వర్గీకరించుకున్నాం. దీనిలో మూడు రకాలుగా ఉన్నాయి. ముందుగా వచ్చేసి గ్లాస్ గ్రీన్హౌస్, అంటే ఒకవేళ మనం గ్రీన్హౌస్ పైకప్పుకు గ్లాస్ ని వాడినట్లయితే అలాంటి గ్రీన్హౌస్ని మనం గ్లాస్ గ్రీన్హౌస్ అని పిలుచుకోవచ్చు. రెండవది ప్లాస్టిక్ ఫిలిం గ్రీన్హౌస్, అంటే మనం గ్రీన్హౌస్ పైకప్పుకు ప్లాస్టిక్ ఫిలిమ్స్ ఏంటి, పాలిథైలిన్, పాలివినిల్ క్లోరైడ్, పాలిస్టర్ ఇలాంటి వాటిని ఉపయోగించుకొని మనం గ్రీన్ హౌస్ పైకప్పు చేస్తాం. అంటే ఇలాంటి వాటిని మనము గ్రీన్ హౌస్ పైకప్పు ఉపయోగించుకుంటే ఆ గ్రీన్ హౌస్ మనం ప్లాస్టిక్ ఫిలిం గ్రీన్ హౌస్ లో పిలుచుకుంటాం. మూడవ వర్గీకరణ వచ్చేసి రిజిడ్ ప్యానల్ గ్రీన్ హౌసెస్, అంటే ఇక్కడ ఏంటి, మనము గ్రీన్ హౌస్ లను కప్పడానికి రిజిడ్ ప్యానల్స్ వాడుకోవడం జరుగుతుంది. సాధారణంగా పాలీ వినల్ క్లోరైడ్ రిజిడ్ ప్యానల్స్ ఉండొచ్చు, లేకపోతే ఫైబర్ గ్లాస్ రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్స్ ఉండొచ్చు. ఇలా రిజిడ్ ప్యానల్స్ ని మనం గ్రీన్ హౌస్ పైకప్పు ఉపయోగించుకుంటే ఆ గ్రీన్ హౌస్ మనం రిజిడ్ ప్యానల్ గ్రీన్ హౌసెస్ లా పిలుచుకోవడం జరుగుతుంది. ఇవి నాలుగు మనకు గ్రీన్ హౌస్ వర్గీకరణలో ముఖ్యమైనవి. ఇంకా ఇవే కాకుండా వీటికి అదనంగా ఇంకొక క్లాసిఫికేషన్ ఉంది. ఇది మనం సాధారణంగా ఖర్చును బట్టి, అంటే గ్రీన్ హౌస్ నిర్మాణానికి అయ్యే ఖర్చును బట్టి గ్రీన్ హౌస్ లను వర్గీకరించుకుంటాం. అందుకే దీన్ని మనము క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ బేస్డ్ ఆన్ కాస్ట్ అని పిలుచుకోవడం జరుగుతుంది. ఇందులో కూడా మూడు రకాలుగా వర్గీకరించుకున్నాం. ముందుగా మొదటి వచ్చేసి లో కాస్ట్ గ్రీన్ హౌసెస్, రెండవది మీడియం కాస్ట్ గ్రీన్ హౌసెస్, ఇంకా మూడవది హై కాస్ట్ గ్రీన్ హౌసెస్. అంటే గ్రీన్ హౌస్ నిర్మాణానికి తక్కువ ఖర్చు అయితే అలాంటి గ్రీన్ హౌస్ లను తక్కువ ఖర్చు గ్రీన్ హౌస్ అని పిలుచుకుంటాం, లో కాస్ట్ గ్రీన్ హౌసెస్. ఒకవేళ గ్రీన్ హౌస్ నిర్మాణానికి మనం మధ్య స్థితిలో, అంటే మీడియం గా ఖర్చు అయితే అలాంటి గ్రీన్ హౌస్ లను మనం మీడియం కాస్ట్ గ్రీన్ హౌస్ అని పిలుచుకుంటాం. లేదు గ్రీన్ హౌస్ ల నిర్మాణానికి మనకు ఎక్కువ ఖర్చు అయింది అనుకోండి, అలాంటి గ్రీన్ హౌస్ లను హై కాస్ట్ ఆర్ ఎక్కువ ఖర్చు గ్రీన్ హౌసెస్ అని పిలుచుకోవడం జరుగుతుంది. ఇవి ఐదు కూడా మనకు గ్రీన్ హౌస్ లో వర్గీకరణ. ఒకసారి మనము ఈ వీడియోలో ఏమో నేర్చుకున్నామో ఒకసారి చూసినట్లయితే, ముందుగా మనము గ్రీన్ హౌస్ యొక్క నిర్వచనము, డెఫినేషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ చూసాము. నెక్స్ట్ గ్రీన్ హౌసెస్ ఎలా వచ్చాయి, అవి ఎలా పనిచేస్తాయి, అంటే అక్కడ మనకి ఏం నేర్చుకున్నాము, గ్లోబల్ వార్మింగ్ గురించి, ఇంకా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకున్నాం. తరువాత మనము గ్రీన్ హౌస్ యొక్క వర్గీకరణ గురించి తెలుసుకున్నాం. ఈ గ్రీన్ హౌస్ యొక్క క్లాసిఫికేషన్, అంటే వర్గీకరణ ఎన్ని రకాలు అనుకున్నాం, ఐదు రకాలు అనుకున్నాం. అందులో ఏంటి ఏంటి, మొదటిది బేస్డ్ ఆన్ షేప్, ఆకారాన్ని బట్టి. ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఆరు రకాలు ఉన్నాయి. మొదటిది వచ్చేసి లీన్ టు టైప్, రెండవది ఈవెన్ స్పాన్ టైప్, మూడవది అన్ఈవెన్ స్పాన్ టైప్, నాలుగవది రిడ్జ్ అండ్ ఫర్రో, ఇంకా ఐదవది సా టూత్ టైప్, ఆరవది పన్సన్ టైప్. ఇవి ఆరు కూడా మనకు గ్రీన్ హౌస్ యొక్క క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ షేప్. రెండవ విభాగం వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రీన్ హౌసెస్ బేస్డ్ ఆన్ యూటిలిటీ, అంటే ఉపయోగాన్ని బట్టి. ఇందులో రెండు రకాలు ఉన్నాయి, హీటింగ్ అండ్ కూలింగ్, అంటే గ్రీన్ హౌసెస్ ఫర్ యాక్టివ్ హీటింగ్, గ్రీన్ హౌసెస్ ఫర్ యాక్టివ్ కూలింగ్. మూడవ విభాగం వచ్చేసి క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ కన్స్ట్రక్షన్, అంటే నిర్మాణం బట్టి, మనం నిర్మాణం ఎలా చేస్తున్నాం, గ్రీన్ హౌస్ ఎలా నిర్మిస్తున్నాం, దాన్ని బట్టి మనం క్లాసిఫై చేసుకున్నాం. అందులో మూడు రకాలు అనుకున్నాం. మొదటి వచ్చేసి వుడెన్ ఫ్రేమ్, అంటే చెక్కలను వాడుకుంటే దాన్ని వుడెన్ ఫ్రేమ్ అనుకుంటున్నాం. రెండవది పైప్ ఫ్రేమ్, మూడవది ట్రస్ ఫ్రేమ్. ఇది మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ బేస్డ్ ఆన్ కన్స్ట్రక్షన్. ఇంకా నాలుగోది వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రీన్ హౌసెస్ బేస్డ్ ఆన్ కవరింగ్ మెటీరియల్స్, కవరింగ్ మెటీరియల్స్ అంటే పైకప్పు ఉపయోగిస్తున్న మెటీరియల్ని బట్టి. ఇందులో కూడా మూడు రకాలు ఉన్నాయి. మొదటిది వచ్చేసి ఏంటిది, గ్లాస్ గ్రీన్ హౌస్, రెండవది ప్లాస్టిక్ ఫిలిం గ్రీన్ హౌస్, మూడవది రిజిడ్ ప్యానల్ గ్రీన్ హౌస్, ఇంకా లాస్ట్ ఐదవది ఏంటిది అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రీన్ హౌసెస్ బేస్డ్ ఆన్ కాస్ట్, ఖర్చును బట్టి. ఇందులో మూడు రకాలు ఉన్నాయి, అంటే ఏంటిది, లో కాస్ట్, మీడియం కాస్ట్, హై కాస్ట్. ఇలా మనము గ్రీన్ హౌస్ లను వర్గీకరించుకోవడం జరిగింది.